चाल उत्साह परस्थित लेन कारण दारी पड़ता गोत गोयू सर मत्स्यकार सभा मत्स्यकार अभ्युनति कोसम वे सब कोसम राष्ट्र प्रभुत्व चाल चक्ने एर्पट्ठे दारंत गोयल पड़व प्रयाण कारण चकट अभिवृद्धि माया बजार लाहिरी लाहिरी पाट गुर्त इला ऊगत तूगत राष्ट्राने गोतुलमय गोयल गोय्यलमय वैसीपी प्रभुत्व अलागे गत पंचायती एन्निकल्लो वार्ड मेंबर्लुगा गेलिचिन मा वार्ल इल्लु कूल्चेसि प्रति चोट मा जन सैनिकुल मीद भयांदोलन गुरि चेस्ते वैसीपी की नेनु चेप्पेदि ओकटे वैसीपी जनसेनन बेदिरिद्दाम अनुकुन्न प्रति नायकुलकु कूडा వైసీపీ నాయకులకు బెదిరించే నాయకులైతే వారికి చెప్తున్నా మీ పిచ్చి పిచ్చి వేషాలకు భయపడ జనసేన గుర్తుపెట్టుకో సంయమనం పాటిస్తున్నాం అంటే అది మా బలం బలహీనత కాదు సంయమనం పాటిస్తాం గొడవలు పెట్టుకోవడానికి ఆలోచిస్తాం చెయ్యాలా వద్దా ఒక మాట చెప్పాలా అనాలా లేదా చాలా ఆలోచించి మాట్లాడతాం ఎందుకంటే నేను ఒక పార్టీని లీడ్ చేసే అధ్యక్షుడిగా మీ అందరి పట్ల మీ కుటుంబాల పట్ల నాకు చాలా బాధ్యత ఉంది నేను ఎలా పడితే అలా మాట్లాడను ఎలా పడితే అలా రెచ్చగొట్టను కానీ పదే పదే వైసీపీ అక్రమంగా పోలీసుల కేసులు బనాయించి అక్రమమైన కేసులు బనాయించి ఇదే పనిగా హింసిస్తే నేను ఏ స్థాయికైనా రోడ్డు మీద తెగించి మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి ఈ రోజు మత్స్యకారులకు సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్ సంబంధించి జీవో 217 అనేది ఒక పెద్ద సమస్య అయింది ఈ సమస్య కోసం మాట్లాడాలని చెప్పి దాదాపు 6 నెలల క్రితం బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో జనసేన మత్స్యకార విభాగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన అప్రోచ్ అయ్యి ఈ సమస్య మీద మీరు స్పందించాలి అంటే ఆ రోజు మొదలుపెట్టిన ఆలోచన ఈ రోజున ఒక యాత్రగా ప్రారంభించి దాని ముగింపు ఈ రోజున నర్సాపురం తీసుకొచ్చాం దీని వెనక 60 నుంచి 75 లక్షలు ఉన్న అగ్నికుల క్షత్రియులు పల్లె కాపులు పల్లె రెడ్డిలు ఓడ బలిజలు ఇత్యాది 16 కులాలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే ఇంకొక 16 కులాలు కలిపి 32 కులాలు మత్స్యకార కులాలు ఉపకులాలతో కలిపి 32 కులాలు 30 కోస్తా మన తీర ప్రాంతం రాష్ట్రంలో మన దేశంలోనే మొదటి మూడిట్లో ఒకటిది మనం 954 కిలోమీటర్లు ఉంటుంది దీని మీద ఆధారపడింది దాదాపు 555 గ్రామాల్లో మత్స్యకార గ్రామాలు ఉన్నాయి వీటిలో నాకు లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు వీళ్ళందరి భవిష్యత్తు ఎన్నో సార్ ఎందుకంటే నేను కపాసకుర్తిలో పోరాట యాత్ర అప్పుడు నేను పోరాట యాత్ర ప్రారంభించింది శ్రీకాకుళంలోని కపాసకుర్తిలో గంగమ్మ తల్లికి
పూజ చేసి పోరాట యాత్ర ప్రారంభించాను. ఎందుకు పోరాట యాత్ర అంటే సమస్యలు నేను వెళ్ళి తెలుసుకుంటాను, మీ కష్టాల్లో నేను ఒకరిని అవుతాను. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎందుకు తీసుకున్నానంటే మత్స్యకారుల కష్టాలు నాకు ఆ రోజు నుంచి తెలుసు. నాకు ఇది కొత్త కాదు. నాకు ఈరోజు ఎంత నిలబడాలనుకున్నాను. ఈ రోజున కనుక జనసేన కనీసం ఒక్క పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు, చింపేసేవాళ్ళు. ఇలా చింపేవాళ్ళు ఒక జీవో మన పొట్ట కొడుతున్నప్పుడు సివిల్ డిజోబీడియన్స్ అనేది ఒకటి ఉంది. హెన్రీ డేవిడ్ థోరో ఆయన స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారు ప్రారంభించి మనకి ఇష్టం లేని చట్టం ఒకటి, మనల్ని దోపిడీ చేసే చట్టం ఒకటి, మన కష్టాన్ని దోచే చట్టం ఒకటి, అది మన మీద ఉంటే దాన్ని ఎదుర్కోవటం, చట్టాలని పాటించటం ఎంత అవసరమో దోపిడీ చేసే చట్టాలని పాటించకపోవడం కూడా అంతే అవసరం. అదే సివిల్ డిజోబీడియన్స్. చట్టాలని ఉల్లంఘించాలి ఒక్కోసారి ఎప్పుడు, అది మన నష్టాలను కలిగిస్తుంటాయి. అలాగే ఈరోజు వైసీపీకి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు ఈ జీవో 217ని ఇన్ని లక్షల మంది పొట్ట కొడుతున్నారు మీరు, అందుకు నేను చించాను. దీని మీద మీరు కేసులు పెట్టుకోండి, సంతోషంగా పెట్టుకోండి, జైలుకి వెళ్ళడం సిద్ధంగా ఉన్నాను మా మత్స్యకారుల కోసం. మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు చాలా ఆలోచించి పట్టుకురావాలి. భారతదేశం కులాలతో నిండిపోయిన సమాజం, అన్ని కులాలకి సమాన ఆర్థిక పరిస్థితులు లేవు. కొంతమందికి కొన్ని ప్రాంత కొన్ని వర్గాలకే ఉంటుంది. ఉత్పత్తి కులాలు ఇవన్నీ, ఎంబీసీ కులాలు ఇవన్నీ రెక్కాడితే కానీ కొట్టబడదు. అలాంటిది ఈ రోజున ఇలాంటి జీవో 217 తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే దాని వెనక కొంత ప్రజలు మీకు చెప్తాను. మత్స్యకారులు అందరికీ కూడా నేను చట్టాన్ని చాలా బలంగా పాటించేవాడిని, చట్టాలను నమ్ముతాను. కానీ చట్టాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాటిని నేను ఉల్లంఘించడానికే సిద్ధం ఉంటాను. నాకు అసలు ఇబ్బంది లేదు. ఇంకా నేను రాజకీయాల్లోకి వచ్చింది భయపడటానికి, నేను రాజకీయాలకు రాలా. వంగి వంగి దండాలు పట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలా. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందో, నీలో నీలో సాహసం ఉండాలైతే. అలాంటి సాహసం సాహస వీరులు మత్స్యకారులు. వేటాడటం వారి వృత్తి. సముద్రంలోకి పోయి చేతిలో ఒక వల తీసుకొని ఒక పన్న చిన్న పడవలో పోతారు లోపలికి. ఎంత సాహసం ఉండాలి దాంట్లో. అలాంటి సాహసంతో నిండిపోయిన ఈ మత్స్యకారులు వారిని భయపెడతారంటే ఒక సాహసం ఉన్న గుంపు 65 లక్షల మంది సాహసం గుండెల్లో నిండిపోయి ఉంటుంది వీళ్ళకి. మీ సాహసమే నాలో స్ఫూర్తి తెచ్చింది. అందుకే నేను కపాసుకుర్తిలో గంగమ్మ పూజ చేసి ఎందుకు తీసుకుని, మీ స్ఫూర్తి నాకు కావాలి, మీలో ఉండే సాహసం నేను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నానని చెప్పి ఆ రోజున మత్స్యకారులకి గౌరవప్రదంగా మీరే నాకు స్ఫూర్తి, అందుకని ప్రారంభించాను.